వైసీపీ ప్రభుత్వం ఆలోచన విధానం మార్చుకోవాలని మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటానికి ఎప్పుడైనా సిద్ధమేనని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తామని రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం ఒక పోలీస్ రాజ్యం ఏ విధంగా దుర్వినియోగించుకోవచ్చు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక వైఎస్ఆర్ ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టడం కానీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అన్ని గీతల్ని కూడా దాటిపోతా ఉంది. అచ్చమైన రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుంది అనే దానికి ఈ ప్రభుత్వం చర్యలు అనేవి అద్దం పడతా ఉన్నాయి. మనం చూడలేదు రాక్షస ప్రవృత్తి అనేది ఎలా ఉంటుంది అనేది. ఈ రోజున మరి అద్దంలాగా మనకి కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో హడావిడి మొదలైంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరాయి. గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య వీరికి కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ